हाई हेलो वेलकम टू आल पॉलिटेक्निक ट्रिबल टीएसआरजेसी एपीआरजेसी మొదలగు వివిధ ఎంట్రన్స్ की సంబంధించిన మ్యాథ్స్ ప్రిపరేషన్ లో భాగంగా మనం టాంజెంట్స్ అండ్ సెకండ్స్ టు ఏ సర్కిల్ వృత్తానికి స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు చాప్టర్ కి సంబంధించిన బిట్స్ మరియు వాటి యొక్క సొల్యూషన్స్ ని చూడడం జరుగుతుంది। ఇందులో భాగంగా మనం ఇంతకు ముందు వీడియోలో 15 బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ ని చూడడం జరిగింది। ఇప్పుడు వాటి తర్వాత బిట్స్ మరియు సొల్యూషన్స్ ని చూద్దాం। టూ సర్కిల్స్ ఆఫ్ రాడీ 25 cm and 17 cm intersect at AB. If AB equals to 30 cm, then the distance between their centers is. సో ఇక్కడ మనకు టూ సర్కిల్స్ ఇవ్వడం జరిగింది అండ్ వాటి రేడి కూడా ఇవ్వడం జరిగింది। ఒకటేమో 25 cm రేడియస్ కలిగి ఉంది, ఇంకొకటేమో 17 cm రేడియస్ కలిగి ఉంది। సో రెండిటి యొక్క వ్యాసార్థాలు వేరువేరుగా ఉన్నాయి అండ్ అవి రెండు కూడా ఇంటర్సెక్ట్ ఒకదానొకటి ఖండించుకుంటున్నాయి। ఒక ఏ మరియు బి అనే పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అండ్ ఏబి యొక్క లెంత్ కూడా ఇవ్వడం జరిగింది। ఆ ఇంటర్సెక్ట్ చేసుకున్న పాయింట్స్ ని జాయిన్ చేయడం వల్ల ఏర్పడ్డ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ ఎంత అవుతుంది, 30 సెంటీమీటర్స్ ఉందని ఇవ్వడం జరిగింది। దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్, అయితే ఈ రెండు సర్కిల్స్ యొక్క కేంద్రాల మధ్య దూరం, సెంటర్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అనేది అడుగుతుంది। సో దీన్ని మనం ఫిగర్ వేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది। ఒకసారి ఫిగర్ చూద్దాం। సో ఒకటి ఇక్కడ మనకు బిగ్గర్ సర్కిల్ తీసుకుందాం, ఇంకొకటి స్మాలర్ సర్కిల్ తీసుకుందాం। సో ఇవి రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయట, ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఇంకొక పాయింట్। సో ఈ రెండింటిని జాయిన్ చేద్దాం, ఏబి। ఈ ఏబి లెంత్ ఎంత ఇవ్వడం జరిగింది, 30। సో ఏబి లెంత్ మనకు 30 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది అండ్ దీని యొక్క సెంటర్ని మనం ఫస్ట్ సర్కిల్ బిగ్గర్ సర్కిల్ యొక్క సెంటర్ని సి అందాం, స్మాలర్ సర్కిల్ యొక్క సెంటర్ని డి అందాం। సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ సెంటర్స్ మధ్య డిస్టెన్స్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఇక్కడ మనకు రేడియస్ తెలుసు, బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ సిని ఏని జాయిన్ చేస్తే ఇది రేడియస్ అవుద్ది, వ్యాసార్థం అవుద్ది, ఎంత ఇచ్చిండు 25 అండ్ అట్లే మనం డీని ఏని జాయిన్ చేస్తే అప్పుడు చిన్న సర్కిల్ యొక్క రేడియస్ వస్తుంది, వ్యాసార్థం ఇది 17 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది। సిడి మరియు ఏబిలు మీట్ అయిన ఈ పాయింట్ని ఓ అందాం। సో ఇప్పుడు మనకు సిడి లెంత్ కావాలి అండ్ ఇక్కడ సో సిడి లెంత్ కనుక్కోవాలి। సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ సెంటర్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని, ఈ రెండు పాయింట్స్ ఏ మరియు బిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ అనేది ఏం చేస్తుంది, పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ చేస్తుంది। పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ అంటే లంబ సమద్వికరణ, అంటే ఈ లైన్ సెగ్మెంట్ ని రెండు టూ ఈక్వల్ పార్ట్స్ గా 90 degrees యాంగిల్స్ తో డివైడెడ్ చేస్తుంది। సిడి లైన్ సెగ్మెంట్ ని ఏబి కూడా టూ ఈక్వల్ పార్ట్స్ గా 90 degrees యాంగిల్ తో డివైడ్ చేస్తుంది। అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏసిఓ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్ది అండ్ ఇక్కడ ఏఓ లెంత్ ఎంత అవుద్ది, 30లో హాఫ్ అవుద్ది, అంటే ఇది 15 అవుద్ది। సో ఇక్కడ ఏఓ లెంత్ 15 అవుద్ది అండ్ ఏసీ లెంత్ ఆల్రెడీ మనకు 25 ఉంది। సో ఇప్పుడు మనకు సిఓ కావాలి, సో సిఓ ఏమవుతుంది మనకి ఇక్కడ కనుక్కోవాలి అండ్ ఇది ఏసీఓ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుద్ది। సో దీని స్క్వేర్ నుంచి మనకు ఈ స్క్వేర్ తీసేస్తే, ఏఓ స్క్వేర్ తీసేస్తే అప్పుడు మనకు సిఓ వస్తుంది। సో 25 స్క్వేర్ మనకి ఎంత అవుద్ది, 625, 15 స్క్వేర్ మనకు 225। సో 625 నుంచి 225 తీసేస్తే 400 వస్తుంది అండ్ సిఓ రావాలంటే దీనికి స్క్వేర్ రూట్ చేయాలి, 400 స్క్వేర్ రూట్ చేస్తే 20 వస్తుంది। సో మనకు సిఓ ఎంత ఉంది, 20 అయింది। నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ ట్రయాంగిల్ తీసుకుంటే, ఏఓడి ట్రయాంగిల్ తీసుకుంటే 17 హైపోటెన్యూస్ అయింది అండ్ ఏఓ మనకు 15 ఒక సైడ్ అవుద్ది అండ్ ఓడి ఫైండ్ అవుట్ చేయాలి। సో ఇప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ 17 స్క్వేర్లకి వెళ్ళి మనం ఏం తీసేయాలి, 15 స్క్వేర్ తీసేయాలి। సో 17 స్క్వేర్ ఎంత మనకు 289, 15 స్క్వేర్ 225, 289లకి వెళ్ళి 225 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 64 వస్తుంది। దీనికి స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 వస్తుంది అండ్ ఈ లెంత్ ఓడి లెంత్ 8 అవుద్ది। సో మొత్తంగా సిడి లెంత్ అవుద్ది 20 + 8 = 28 అవుద్ది। ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్। నెక్స్ట్ ద డయామీటర్స్ ఆఫ్ టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ 21 cm and 17 cm రెస్పెక్టివ్లీ. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ సర్కంఫరెన్స్ ఈజ్. టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నాడు, సో కాన్సెంట్రిక్ సర్కిల్ మీన్స్ సర్కిల్స్ హ్యావింగ్ ద సేమ్ సెంటర్, ఒకే కేంద్రం కలిగి ఉన్న వృత్తాలని మనం ఏకకేంద్ర వృత్తాలు అంటాం। సో ఇక్కడ తీసుకునే రెండు వృత్తాల యొక్క కేంద్రం సేమ్, అండ్ ఒకదాని యొక్క రేడియస్ 21 ఉంది, ఇంకో దాని యొక్క రేడియస్ 17 ఉంది. సో అలా తీసుకున్నట్టయితే ఆ సర్కిల్స్ యొక్క సర్కంఫరెన్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటుంది. సో ఇది 17 సెంటీమీటర్ అనుకుంటే ఇది 21 సెంటీమీటర్ అనుకుంటే ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ వృత్త పరిధి నుంచి ఈ సర్కిల్ యొక్క వృత్త పరిధికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటుంది. సో వీటి రేడియస్లో ఎంత డిఫరెన్స్ ఉందో వాటి సర్కంఫరెన్స్లో కూడా దాదాపు అంతే డిఫరెన్స్, వాటి సర్కంఫరెన్స్లో కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. సో 21కి 17 డిఫరెన్స్ ఎంత, 4. కాబట్టి మనకు 4-5 సెంటీమీటర్స్ అనేది డిఫరెన్స్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ బీపీ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనకి ఈ ఫిగర్లో ఏబీ లెంత్ 9 అని ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఏమడుతుండో బీపీ లెంత్ అడగడం జరుగుతుంది, బి నుండి పి వరకు లెంత్. సో ఇక్కడ క్లియర్గా ఓపీ అనేది ఈ కార్డుకి ఎలా ఉంది, పర్పెండికులర్గా ఉంది. సో మనకు తెలుసు సెంటర్ నుంచి ఒక కార్డు పైకి జా పైకి లంబము తీసుకుంటే పర్పెండికులర్ తీసుకుంటే అది ఏం చేస్తుంది, ఈ కార్డుని బైసెక్ట్ చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది తెలుసు. సో ఇప్పుడు టోటల్ లెంత్ 9 కాబట్టి బీపీ లెంత్ 9లో హాఫ్ ఉండాలి. సో 9లో హాఫ్ ఎంత, 4.5. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్, 4.5. నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ క్యూ ఈక్వల్స్ టు డాష్. సో ఈ ఫిగర్లో మనకు క్యూ వాల్యూ ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఏడిసి అనేది 65 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మన క్యూ యాంగిల్ ఏబిసి ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్లో మనం ఏని సిని జాయిన్ చేస్తే ఏసీ అనేది కార్డ్ అవుతుంది. సో ఈ ఏసీ కార్డ్ చేతనే ఈ యాంగిల్ ఫామ్ అవుతుంది, ఈ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏసీ తీసుకుంటే దీన్ని మేజర్ సెగ్మెంట్, ఇటువైపు ఉన్న పార్ట్ మొత్తం మేజర్ సెగ్మెంట్ అంటాం, ఇటువైపు ఉన్న పార్ట్ మొత్తం మైనర్ సెగ్మెంట్ అంటాం. సో ఈ రెండు యాంగిల్స్ కూడా మనకు ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి, సేమ్ సెగ్మెంట్ ఒకే వృత్తఖండంలో ఉన్నాయి. సో ఒకే వృత్తఖండంలోని కోణాలు ఎలా ఉంటాయని తెలుసు మనకు, ఈక్వల్గా ఉంటాయి. ద యాంగిల్స్ ఇన్ సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ బి యాంగిల్ డి యాంగిల్ రెండు కూడా మేజర్ సెగ్మెంట్లో ఉన్నాయి, మనకు సర్కిల్ యొక్క మేజర్ సెగ్మెంట్లో ఉన్నాయి, ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి. కాబట్టి రెండు యాంగిల్స్ ఏం కావాలి, ఈక్వల్ కావాలి. సో ఇది 65 డిగ్రీస్ అయితే ఇది కూడా ఎంత కావాలి, 65 డిగ్రీస్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పెరిమీటర్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్, సారీ పరిమీటర్ అని ఉండాలి, పరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్, సెమీ సర్కిల్ యొక్క పరిమీటర్ అని అడుగుతుంది. సో మనకు తెలుసు సెమీ సర్కిల్ ఎలా ఉంటుంది షేప్. సో సర్కిల్లో హాఫ్ సర్కంఫరెన్స్ వస్తుంది మనకు అండ్ డయామీటర్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఇది డయామీటర్ అవుద్ది అండ్ ఇది హాఫ్ సర్కంఫరెన్స్, సగం వృత్తపరిధి అవుద్ది. మొత్తం వృత్తపరిధి మనకి ఎంత తెలుసు, సర్కిల్ యొక్క కంప్లీట్ సర్కంఫరెన్స్ 2πr అని తెలుసు. ఇందులో సగం సర్కంఫరెన్స్ ఇది మాత్రమే తీసుకుంటే ఏమైంది, ఈ 2πrలో హాఫ్ అవుతుంది, πr అవుతుంది. అండ్ ఈ πrకి మనం ఇంకేం కలపాల్సి ఉంటుంది, పరిమీటర్ రావాలంటే సరే సెమీ సర్కిల్ది ఈ డీని కలపాలి, అంటే ఇది πr+d అవుతుంది. ఇంకా చెప్పాలనుకుంటే డీని కూడా మనం ఆర్లో చెప్తే d = 2r అని రాయచ్చు, πr+2r. అండ్ ఆర్ కామన్ తీస్తే మనకు π+2 అవుతుంది. అండ్ π విలువ 22/7 తీసుకుంటే 22/7+2 అండ్ దీన్ని 2 హోల్ 22/7 అని రాయచ్చు. 7 2 14, 14 22 కలిపితే 36/7 ఇంటూ r. సో 36/7 సెంటీమీటర్ ఆర్ యూనిట్స్ అనేది మనకు, 36/7 r అనేది మనకు సెమీ సర్కిల్ యొక్క పరిమీటర్ అవుతుంది రేడియస్ ఇచ్చినప్పుడు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో సెమీ సర్కిల్ యొక్క పరిమీటర్ కనుక్కోవడానికి దీన్ని ఫార్ములాగా వాడచ్చు మనం, 36/7 r గుర్తుపెట్టుకుంటే రేడియస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనం ఈ r పొజిషన్లో రేడియస్ ఎంత ఇచ్చిందో అంత సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు సెమీ సర్కిల్ యొక్క పరిమీటర్ డైరెక్ట్ వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ఏబీ ఈజ్ ఏ డయామీటర్ అండ్ యాంగిల్ ఏడీసీ ఈజ్ 124 డిగ్రీస్ దెన్ యాంగిల్ బీఏసీ. సో ఇక్కడ మనకి ఈ ఫిగర్లో ఏబి అనేది డయామీటర్ అని ఇవ్వడం జరిగింది అండ్ ఏడిసి యాంగిల్ వాల్యూ 124 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాంగిల్ బిఏసి యాంగిల్. సో ఈ యాంగిల్ ఏమవుతుంది అని అడుగుతున్నాను. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి సో ఇక్కడ మనకు బిఏసి యాంగిల్ అనేది కావాలంటే ఇది బీసీ ఆర్క్ చేత ఏర్పడుతుంది. ఇక్కడ ఈ బీసీ ఆర్క్ చేత ఏర్పడ్డ యాంగిల్ బిఏసి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే బీని డీని జాయిన్ చేద్దాం. సో ఈ బీని డీని జాయిన్ చేస్తే అప్పుడు మనకు ఈ టోటల్ 124 యాంగిల్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు గీ యాంగిల్ ఏడిబి అనేది మనకు దేంతో ఏర్పడుతుంది, డయామీటర్ చేత ఏర్పడుతుంది. అంటే ఇది సెమీ సర్కిల్ లోనే యాంగిల్ ఇది ఈ యాంగిల్ అనేది ఈ మొత్తం సెమీ సర్కిల్ లోనే యాంగిల్ సెమీ సర్కిల్ లో యాంగిల్ ఎంత ఉంటదో తెలుసు మనకు 90 డిగ్రీస్ ఉంటదని తెలుసు అంటే ఈ 124 లో ఈ పార్ట్ 90 డిగ్రీస్ అవుతే ఈ పార్ట్ ఎంత అవుతది ఇటువైపు పార్ట్ అంటే 124 లోకి 90 తీసేస్తే 34 అవుతది సో ఇది 34 అవుతే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూస్తే మనకు ఈ యాంగిల్ అనేది BC కార్డ్ తోనే ఫామ్ అయింది అదే విధంగా సేమ్ BC కార్డ్ తోని ఈ యాంగిల్ కూడా ఫామ్ అయింది అంటే ఈ రెండు యాంగిల్స్ కూడా ఈ మేజర్ సెగ్మెంట్ లోనే యాంగిల్ అధిక వృత్తఖండంలోని కోణాలు ఒకే వృత్తఖండంలో ఉన్నాయి సో ఇది 34 అయితే ఇది కూడా ఎంత కావాలి 34 కావాలి ఎందుకంటే ఒకే వృత్తఖండంలోని కోణాలు ఈక్వల్ గా ఉండాలి యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ PA PB are tangents to the circle with center at O if angle APB equals to 36 degrees then angle AOB equals to what సో ఇక్కడ మనకు యాంగిల్ ఏపీబీ క్లియర్ గా 36 డిగ్రీస్ అనేది కనబడుతుంది మన యాంగిల్ ఏఓబి అడుగుతుంది సో ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం తీసుకున్న టూ టాంజెంట్స్ మధ్య ఉన్న ఇంక్లినేషన్ యాంగిల్ టాంజెంట్స్ మధ్య కోణం స్పర్శరేఖల మధ్య కోణం ఇచ్చిన 36 డిగ్రీలు ఈ స్పర్శరేఖలతో సెంటర్ వద్ద ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత అన్నది అడుగుతుంది మనం ఇక్కడ సో ఈ రెండు ఎలా ఉంటాయి మనకు సప్లిమెంటరీ అని తెలుసు సంపూరకాలు అవుతాయి అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ రావాలి సో ఈ రెండింటి మొత్తం 180 డిగ్రీస్ అంటే ఇక్కడ ఈ యాంగిల్ కనుక్కోవాలంటే 180 నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోద్ది సో 180 నుంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 144 వస్తుంది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ O ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇఫ్ యాంగిల్ AOC ఈక్వల్స్ టు 130 డిగ్రీస్ దెన్ యాంగిల్ B ఈక్వల్స్ టు వాట్ సో ఇది మనం ఇంతకు ముందే చూసాం ఇక్కడ సెంటర్ వద్ద యాంగిల్ ఇవ్వడం జరిగింది 130 డిగ్రీస్ సో ఇది ఏసీ ఆర్క్ చేత లేదా ఏసీ కార్డ్ చేత ఏర్పడ్డ యాంగిల్ 130 డిగ్రీ సెంటర్ వద్ద అయితే ఇప్పుడు మనని యాంగిల్ బి వద్ద ఎంత యాంగిల్ ఉంటుందని అడుగుతున్నాడు యాంగిల్ బి ఎంత అని అడుగుతుండు సో ఇది తెలవాలంటే ఫస్ట్ దీని యొక్క రిఫ్లెక్స్ యాంగిల్ తెలవాలి ఇది టోటల్ 360 అని తెలుసు 360 నుంచి 130 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 230 వస్తుంది అండ్ ఇది 230 అయితే దీనిలో ఇది ఎంత ఉండాలి హాఫ్ ఉండాలి అంటే 115 First option is the right answer. Next, O is the center of the circle. Angle CBD equals to what? So, here O center and center of the angle e AC chord or AC arc cheta form angle 50 degrees ani ivadam jarigindi. Aithe man angle CBD adugutundu. So CBD angle ee angle enta ani adugutundu. So ikkada clear ga manaki inta mundu cheptunnattu idi 50 degrees aithe dini reflex angle enta kavali 310 kavali endukante with sum 360. ఇది 310 అయితే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత ఉండాలి ఇందులో హాఫ్ ఉండాలి అంటే 155 ఉండాలి అండ్ ఇవి రెండు యాంగిల్స్ మనకు లీనియర్ పేర్ అవుతాయి రేఖీయ కోణాలు అవుతాయి అంటే ఈ రెండు కలిపితే మనకి ఎంత కావాలి 180 కావాలి సో ఇది మనకు కావాలి కాబట్టి 180 లోకి వెళ్ళి 155 తీసేస్తే మనకు ఈ యాంగిల్ వస్తుంది సో 180 నుంచి మనం 155 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 25 సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ Two circles of radii x and y touch each other externally and ST is their common tangent. Next question, in the figure angle BAC equals to 30 degrees then angle OBC equals to what? So ee figure lo manaku angle BAC idi 30 degrees ani ivvadam jarigindi aithe manam em adutundu angle OBC so manam cheptunnam ee angle nu ee angle manaku rendu kalipithe enta avudani 90 degrees ostani manam prove chesinam సో ఇది 30 డిగ్రీస్ అయితే ఇది ఎంత కావాలి ఈ రెండు సమ్ 90 కావాలంటే ఇది 60 కావాలి సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ రేడియస్ ఆఫ్ అవుటర్ సర్కిల్ ఇస్ a దెన్ ద రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్ ఈజ్ సో ఇక్కడ మనకు 4 సర్కిల్స్ అండ్ బిట్వీన్ ఇంకొక సర్కిల్ ఇవ్వడం జరిగింది ఈ 4 సర్కిల్స్ ఈక్వల్ సర్కిల్స్ సో వీటి యొక్క రేడియస్ ఎంత అని ఇవ్వడం జరిగింది a యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది అయితే ఈ లోపల ఉన్న సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుద్ది అంటున్నాం సో మనం సెంటర్స్ తీసుకొని జాయిన్ చేద్దాం ఇప్పుడు మనకు స్క్వేర్ ఫామ్ అవుతుంది ఎందుకంటే రేడియస్ ఈక్వల్ కాబట్టి ఇది ఏ ఇది కూడా ఏ సో దీన్ని ఏబిసిడి అన్నాం అప్పుడు ఏ ప్లస్ ఏ ఇది 2a సైడ్ అవుతుంది ఇది కూడా 2a సైడ్ అవుతుంది కంప్లీట్గా 2a సో 2a సైడ్ ఉన్న స్క్వేర్ వచ్చింది మనకు అండ్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ లోపల ఉన్న సర్కిల్ యొక్క రేడియస్ సో దీనికోసం మనం ఏం చేద్దాం ఈ స్క్వేర్ యొక్క డయాగ్నల్ తీసుకుందాం ఏసీని తీసుకుందాం సో ఇప్పుడు స్క్వేర్లో మనకు తెలుసు ఎవ్రీ యాంగిల్ 90 డిగ్రీస్ అని అండ్ ఇది డయాగ్నల్ అవుతుంది హైపోటెన్యూస్ అవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏడీసీ ఈ ఏడీసీలో మనకు ఆల్రెడీ ఏడీ తెలుసు डीसी తెలుసు ఇప్పుడు ఏసీ కనుక్కుందాం సో ఏసీ హైపోటెన్యూస్ కాబట్టి ఈ రెండు స్క్వేర్స్ కి సమ్ చేసి స్క్వేర్ రూట్ చేస్తే ఏసీ వస్తుంది సో 2a² మనకి ఎంత అవుద్ది 4a² అవుద్ది అండ్ నెక్స్ట్ దీని 2a² కూడా ఎంత అవుద్ది 4a² అవుద్ది 4a² + 4a² మనకి ఎంత అవుద్ది 8a² అవుద్ది ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి స్క్వేర్ రూట్ చేస్తే అప్పుడు మనకు ఈ ఏసీ లెంత్ వస్తది సో √8a² ఎంత అవుద్ది మనకు 8 ను 4 × 2 అని రాసుకుంటే 4 యొక్క స్క్వేర్ రూట్ 2 అవుతది అండ్ ఇంకో 2 ఉంటది అంటే √2 ఉంటది 2 × √2 అని రాయచ్చు 8 ను మనం అండ్ a² ఎంత అవుద్ది a అవుతది సో ఇప్పుడు మనకి ఇది డయాగ్నల్ లెంత్ వచ్చింది స్క్వేర్ యొక్క డయాగ్నల్ లెంత్ వచ్చింది ఈ డయాగ్నల్ లోనే మనకు ఈ ఇన్ సెంటర్ ఇన్నర్ సర్కిల్ యొక్క డయామీటర్ ఉంది అండ్ ఆల్రెడీ మనకు తెలుసు ఇది ఏమవుద్ది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది రేడియస్ అవుద్ది ఈ సర్కిల్ యొక్క అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుద్ది ఇది కూడా ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇది a అవుతది ఇది a అవుతది అంటే ఈ టోటల్ డయాగ్నల్ లెంత్ నుంచి ఈ 2 రేడియస్ తీసేస్తే మనకు ఈ లోపల ఉన్న సర్కిల్ యొక్క డయాగ్నల్ వస్తది డయామీటర్ వస్తది అంటే ఆల్రెడీ డయాగ్నల్ యొక్క లెంత్ ఎంత మనకు 2 × √2a ఇందులో నుంచి మనం ఏం చేయాలి ఈ 2 రాడి తీసేయాలి సో a + a 2a అవుతది 2a తీసేస్తే మనకి ఎంత వస్తదో చూద్దాం సో ఇలా 2a కామన్ ఉంది కాబట్టి 2a కామన్ తీస్తే మనకు 2a × √2 - 1 వస్తది సో ఇది ఏమవుద్ది లోపల ఉన్న సర్కిల్ యొక్క డయామీటర్ అవుతది కానీ ఇక్కడ మనం డయామీటర్ అడగడం లేదు రేడియస్ అడుగుతున్నాం సో డయామీటర్ ని ఆఫ్ చేస్తే మనకు రేడియస్ వస్తది బై 2 చేద్దాం సో 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమ వచ్చింది a × √2 - 1 వచ్చింది సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ యాంగిల్ BCD ఈక్వల్స్ టు వాట్ సో ఈ ఫిగర్ లో మనం BCD యాంగిల్ ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ మనకు యాంగిల్ BCD కావాలి సో ఇక్కడ ఆల్రెడీ మనకు BAC 40 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది అండ్ CBD కూడా 80 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ BAC 40 డిగ్రీస్ అయితే BDC కూడా ఎంత కావాలి చెప్పండి ఈ యాంగిల్ కూడా ఎంత అవుద్ది ఇవి రెండు కూడా ఇక్కడ కార్డ్ BC సేమ్ కార్డ్ చేత ఏర్పడ్డ యాంగిల్స్ లేదా ఒకే సెగ్మెంట్ లోని యాంగిల్స్ సేమ్ సెగ్మెంట్ లోని యాంగిల్స్ ఎలా ఉండాలి ఈక్వల్ సో ఇది 40 అయితే ఇది కూడా ఎంత కావాలి 40 కావాలి ఇప్పుడు ఇది యాంగిల్ కావడానికి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం మనం ఈ ట్రయాంగిల్ లో మూడు యాంగిల్స్ సమ్ 180 కావాలి ఆల్రెడీ రెండిటి సమ్ ఎంత అవుతుంది 80 + 40 120 కాబట్టి ఇది ఎంత ఉండాలి 60 ఉండాలి సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ OB ఈక్వల్స్ టు 13 cm OP ఇస్ పర్పెండిక్యులర్ టు AB అండ్ OP ఈక్వల్స్ టు 12 cm దెన్ AB ఈక్వల్స్ టు వాట్ సో ఈ ఫిగర్ లో మనకు OP అనేది AB కార్డ్ AB కి జా AB కి ఎలా ఉంది పర్పెండిక్యులర్ లంబంగా ఉంది అండ్ ఇక్కడ OP లెంత్ ఇవ్వడం జరిగింది OB లెంత్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ లెంత్ లంబం యొక్క పొడవు అండ్ రేడియస్ ఉత్త వ్యాసార్థం OB లెంత్ కూడా ఇవ్వడం జరిగింది మనని AB లెంత్ ఎంత అవుతుంది అంటున్నాం ఇక్కడ ఈ ఫిగర్ తీసుకున్నట్లయితే OPB అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి అండ్ ఇది హైపోటెన్యూస్ ఇది సైడ్ కాబట్టి దీని స్క్వేర్ నుంచి దీని యొక్క స్క్వేర్ తీసేసి వచ్చిన దానికి స్క్వేర్ రూట్ చేస్తే మనకు PB వస్తుంది అండ్ మనకు తెలుసు 12 13 తోని పైథాగోరియన్ ట్రిప్లెట్ 5 అవుద్దని 5 12 13 కాబట్టి ఇక్కడ 5 PB లెంత్ 5 అవుద్ది సో PB 5 అయితే AP కూడా ఎంత కావాలి 5 కావాలి ఎందుకంటే సెంటర్ నుంచి గీయబడ్డ పర్పెండిక్యులర్ లైన్ కార్డన్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది కూడా 5 అవుద్ది సో టోటల్ గా దీని లెంత్ అయితే 5 + 5 10 అవుద్ది సో థర్డ్ ఆప్షన్ 10 cm ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ O is the center of the circle and if angle DBC is 55 degrees then angle BAC so ikkada manaku angle DBC 55 degrees ani ivadam jarigindi and mane angle BAC find out cheyamante BAC find out cheyali so ikkada teeskunnataithe manaku idi O center kabatti OB radius avutadi and OC kuda radius avutadi సో రేడియస్ అంటే ఈక్వల్ కాబట్టి ఈ ట్రయాంగిల్ OBC లో 2 ఈక్వల్ సైడ్స్ అవుతాయి అంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతది సమద్విబాహు త్రిభుజం అవుతది సో సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం అంటే ఇది 55 డిగ్రీస్ అయితే ఇది కూడా ఎంత కావాలి 55 డిగ్రీస్ కావాలి సో ఇది 55 అవుతుంది 55 అయితే ఇక్కడ సెంటర్ వద్ద ఏర్పడే యాంగిల్ మనకి ఎంత కావాలి ఈ 180 నుంచి రెండిటి యొక్క సమ్ తీసేస్తే అయిపోద్ది 55 + 55 మనకు 110 అవుద్ది సో 180 నుంచి 110 తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 70 వస్తుంది సో BC కార్డ్ అనేది సెంటర్ వద్ద చేసే యాంగిల్ 70 డిగ్రీస్ అయితే ఇదే BC అనేది రిమైనింగ్ సర్కంఫరెన్స్ మీద చేసే యాంగిల్ ఎంత కావాలి ఈ 70 లో హాఫ్ కావాలి సగం ఉండాలి సో 70 లో హాఫ్ చేస్తే మనకి ఎంత 35 సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ So 54th question. Next question. ABCD is a cyclic quadrilateral. Angle DBC is equals to 80 degrees. Angle BAC is equals to 40 degrees. Then angle BCD equals to what? So ikkada manaku angle BAC 40 degrees ivadam jarigindi and angle DBC 80 degrees ivadam jarigindi manani angle BCD find out cheyamantundu so already manam chusnam idi intaku munde so malokasari chuddam so ikkada manaku BC card toni ee angle form avutundi 40 degrees సో సిఏబి 40 degrees అయితే సిడిబి కూడా ఎంత కావాలి 40 degrees కావాలి ఎందుకంటే ఇవి రెండు కూడా బీసీ కార్డ్ చేత ఫామ్ అవుతున్నాయి సేమ్ కార్డ్ చేత ఫామ్ అవుతున్నాయి లేదా మేజర్ సెగ్మెంట్ లోని యాంగిల్స్ సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ డిబిసికి వస్తే ఈ ట్రయాంగిల్ లో మనకు 2 angles 80 40 ఉంది థర్డ్ యాంగిల్ ఎంత ఉండాలి ఈ రెండిటి సమ్ ను 180 లోకి తీసేస్తే అయిపోద్ది సో 180 నుంచి ఈ సమ్ 120 తీసేస్తే మనకు 60 వస్తది సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ Next in the figure angle AOB is 70 degrees then angle ACB so ikkada angle AOB ichina manaku idi AB arc cheda center vadda erpada angle 70 aithe manni angle ACB adugutundi so ACB kuda same arc cheda erpadutundi so ee arc AB arc anedi center vadda chese angle 70 aithe ide arc remaining arc meeda chese angle ento undale deenlo half undale ante enta 35 degrees third option is the right answer next In the figure x equals to so ee figure lo manaku two cards ivadam jarigindi two cards kuda intersect chestunnayi and indulo ee first card yokka length తీసుకున్నట్లయితే ఇటువైపు 2 units ఉంటే ఇటువైపు 6 units ఉంది and ఇది తీసుకుంటే ఈ కార్డ్ యొక్క two parts యొక్క length తీసుకున్నట్లయితే ఇది 3 అయితే ఇది x అవుతుంది అయితే x యొక్క length ఎంత అని అడుగుతుంది సో మనకు two cards intersect చేసుకుంటే రెండు జాలు పరస్పరం ఖండించుకున్నప్పుడు ఏర్పడే భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత ఏర్పడే దీర్ఘచతురస్రాల వైశాల్యాలు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి అంటే ఈ టూ పార్ట్స్ తోని సపోజ్ ఇది ఓ అనుకుంటే ఏఓ ఓబి ఈ రెండు లైన్ సెగ్మెంట్స్ లెంత్ విడ్త్ కాగలిగిన రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత అవుద్దో అదే విధంగా సిఓ ఓడి తోని ఏర్పడ్డ రెక్టాంగిల్ యొక్క ఏరియా కూడా అంతే ఉంటుంది అండ్ రెక్టాంగిల్ ఏరియా మనకు తెలుసు లెంత్ ఇంటూ విడ్త్ సో అంటే ఇక్కడ ఏఓ ఇంటూ ఓబి చేస్తే ఎంత వస్తుందో సిఓ ఇంటూ ఓడి చేస్తే కూడా అంతే రావాలి సో ఏఓ ఇంటూ ఓబి ఈక్వల్స్ టు సిఓ ఇంటూ ఓడి తీసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ అయిపోద్ది ఏఓ మనకు 2 ఉంది ఓబి 6 ఉంది అండ్ సిఓ 3 ఉంది ఓడి x ఉంది 3ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు బై అవుతుంది 3 2 6 2 2 4 సో ఎంత వచ్చింది మనకు 4 థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సర్కిల్ లో టూ కార్డ్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఏర్పడే ఆ కార్డ్స్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ తో ఏర్పడే రెక్టాంగిల్ ఏరియాస్ ఈక్వల్ ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మనం దీన్ని సాల్వ్ చేస్తాం నెక్స్ట్ O is the center of the circle if angle AOC equals to 100 degrees then angle B equals to what సో ఇక్కడ మనకు O center of the circle and AOC center of the circle వద్ద ఏర్పడే యాంగిల్ 100 degrees అయితే యాంగిల్ B ఎంత ఉంటుంది సో మనకి ఇక్కడ కంప్లీట్ యాంగిల్ ఎంత ఉండాలి 360 degrees అని తెలుసు ఆల్రెడీ ఇది 100 ఉంది కాబట్టి ఇది ఎంత ఉండాలి 260 ఉండాలి సో ఇందులో ఇది హాఫ్ ఉంటుంది 260 లో హాఫ్ మనకి ఎంత అవుతుంది 130 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ యాంగిల్ సి సో మన యాంగిల్ సి అడుగుతుంది ఇక్కడ ఎంత ఆల్రెడీ ఇక్కడ మనకు ఏఓసి యాంగిల్ 100 degrees ఇచ్చిండు అండ్ బిఓసి యాంగిల్ 120 degrees ఇచ్చిండు ఫైండ్ అవుట్ చేయమన్నది యాంగిల్ సి ఈ యాంగిల్ సి అనేది మనకు ఏబి కార్డ్ చేత ఫామ్ అవుతుంది సో ఈ ఏబి కార్డ్ సెంటర్ వద్ద చేసే యాంగిల్ ఫస్ట్ కనుక్కుందాం ఇందులో ఇది హాఫ్ ఉంటుంది సో ఇక్కడ టోటల్ 360 ఉండాలి ఆల్రెడీ మనకు 100 120 ఉంది టోటల్ ఎంత అవుతుంది 220 అవుతుంది 360లోకి వెళ్ళి 220 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 140 వస్తుంది సో ఈ యాంగిల్ 140 అయితే ఇందులో ఇది హాఫ్ ఉండాలి అంటే 70 ఉండాలి సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఏడిసి ఈజ్ ఎ సెమీ సర్కిల్ DB is perpendicular to AC, AB equals to 8 and BC equals to 2, then X equals to what? So ఇక్కడ ADC అనేది సెమీ సర్కిల్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇందులో మనకు AB లెంత్ 8 అని ఇచ్చిండు BC లెంత్ 2 అని ఇచ్చిండు అయితే X లెంత్ ఎంత అని అడుగుతుంది సో ఇక్కడ మనం ఈ X లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ADని అదేవిధంగా DCని జాయిన్ చేద్దాం అప్పుడు ఇది సెమీ సర్కిల్ లోని యాంగిల్ అవుతుంది సెమీ సర్కిల్ లో యాంగిల్ ఎంత ఉండాలి 90 degrees ఉండాలి అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది सो ई राइट एंगल ट्रायंगल लो ऑलरेडी डीबी అనేది మనకి ఏమవుతుంది ఏసీ కి పర్పెండిక్యులర్ గా ఉందట సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ పైకి మనం పర్పెండిక్యులర్ తీసుకోవడం జరిగింది సో మనం సిమిలర్ ట్రయాంగిల్స్ లో చెప్పుకున్నాం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ పైకి పర్పెండిక్యులర్ గీస్తే అప్పుడు ఇక్కడ ఏర్పడ్డ టూ పార్ట్స్ యొక్క ప్రోడక్ట్ కి దీని స్క్వేర్ అనేది ఈక్వల్ అవుతుంది ఈ లెంగ్త్ స్క్వేర్ అనేది ఈక్వల్ అవుతుంది అంటే సపోజ్ ఇది a बी सी अनुकुंटे इदी डी अनुकुंटे ई लेंथ एडी स्क्वायर अनेदी मनकु बीडी इंटू डीसी की ईक्वल अवुद्दनी चेप्पुकुन्नाम सिमिलर ट्रायंगिल्स लो सर्वपत्रिभुजाल्लो सो इदी सेम अदे प्रॉब्लम मनकि इक्कड इदी राइट एंगल ट्रायंगल अवुतुंदी डी वद्द राइट एंगल उंदी राइट एंगल नुंची हाइपोटेन्यूस पैकी पर्पेंडिक्युलर तीसुकोबड्डदी काबट्टी अप्पुडु दीनि स्क्वायर ई रेंडिटी योक्क प्रोडक्ट की ईक्वल अंटे इक्कड एक्स स्क्वायर एं तीसुकोवाले మనం 8 इंटू 2 గా తీసుకోవాలి అండ్ एक्स स्क्वायर इज इक्वल 16 అవుతది x इज इक्वल 10 అవుతది 4 అవుతది సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ మనకు b इज इक्वल 4 cm h इज इक्वल 6 cm దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సో ఇక్కడ బేస్ ఇచ్చిండు హైట్ ఇచ్చిండు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడుగుతుండు ఫార్ములా ఏంటిది ½ బేస్ h సో వీటి ప్రొడక్ట్ లో ½ తీసుకుంటే అయిపోద్ది 6 4 * 24 24 లో ½ 12 cm2 అనేది మనకు ఏరియా అవుతది నెక్స్ట్ l इज इक्वल 6 cm b इज इक्वल 3 cm దెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ So direct question 6 3 is 18 centimeter square